హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి 9వ తారీఖు లోపల అందరికీ అకౌంట్లోకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది అని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. బట్ 9వ తారీఖు జరిగినా కూడా ఇంకా చాలామందికి ఏంటంటే అమౌంట్ రాలేదు. సో ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడిగారు. ఈరోజు 9వ తారీఖు సండే, అందులోనూ అమౌంట్ రాలేదు, వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి మనకు జనవరి 9వ తారీఖున అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. జనవరి 9వ తారీఖు నుంచి అయితే చాలామందికి అమౌంట్ క్రెడిట్ అయిపోయింది. సో 43 లక్షల మంది ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటే కనుక 41.5 లక్షల మందికి అయితే అమౌంట్ వచ్చింది. ఇంకా 150,000 మందికి అయితే పెండింగ్లో ఉంది. సో 150,000 మందికి పెండింగ్ కూడా మనకు ఫిబ్రవరి 9వ తారీఖు లోపల క్లియర్ చేస్తాము అని చెప్పారు హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళి. సో చాలామంది అయితే ఎడిట్ కూడా చేసుకున్నారు. ఎడిట్ చేసిన తర్వాత కూడా మాకు ఇంకా అమౌంట్ రాలేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా రాలేదు అని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు. సో 9వ తారీఖు వస్తుంది అని చెప్పారు, రాలేదు. నేను నిన్న కూడా సచివాలయం కానివ్వండి, లేకుంటే మన కాల్ సెంటర్స్ కూడా కాల్ చేసి అడిగాను. సో 9వ తారీఖు లోపల ఫైనల్గా అందరికీ క్లియర్ చేస్తామని చెప్పారు కదా. ఇంకా అమౌంట్ రాలేదు, అందులోనూ సండే ఈరోజు. సో ఎందుకు రావట్లేదు, ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చెప్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే కనుక, సో దీన్ని ఎక్స్టెండ్ అయితే చేశాము, ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశాము. సో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల గవర్నమెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, సో మనకేంటంటే అధికారులు వచ్చేసి వివిధ వర్క్ల పెన్షన్స్లో చాలామంది పెన్షన్స్ క్యాన్సిల్ అయిపోయాయి అనేసి, తర్వాత మనకు రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన వర్క్లో గవర్నమెంట్ కొంచెం నిమగ్నమై ఉండడం వల్ల సో ఈ పేమెంట్స్ అనేవి కొంచెం డిలే అవుతున్నాయి అని చెప్పారు. మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు టైం తీసుకున్నాము. సో ఫిబ్రవరి ఎండింగ్ లోపల కూడా మీకు అమౌంట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో అఫీషియల్గా అయితే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ప్రెస్ మీట్ కానివ్వండి, లేకుంటే మనకు సో మనకు కాల్ సెంటర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే ఇది. సో ఫిబ్రవరి ఎండింగ్ వరకు టైం ఉందన్నారు, ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు. ఇస్తారా ఇవ్వరా, ఎప్పుడు ఇస్తారు, దాని తర్వాత మనకు 3వ విడత కూడా ఉంటుంది, ఉండొచ్చు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో మనము ఇంకా వెయిట్ చేయాల్సిందే, వెయిట్ చేయడానికి ఇంకా మనకు ఎవరైతే ఎడిట్ ఆప్షన్ చేసుకున్నారో ఎవరికైనా, సో 9th లోపల 5th, 6th, 7th, 8th ఈ టైంలో ఎవరికైనా అమౌంట్ వచ్చింటే కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో కాల్ సెంటర్ వాళ్ళైతే ఈ సమాధానం చెప్పారు. నేను నిన్న సచివాలయం ఎంప్లాయీస్తో కూడా అడగడం జరిగింది. సో ఇప్పుడైతే కనుక గవర్నమెంట్ అనేది మెయిన్గా పెన్షన్స్ రేషన్ కార్డ్స్కు సంబంధించిన వర్క్లో బిజీగా ఉంది. సో 15th నుంచి అయితే మనకు కొత్త రేషన్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందులో వర్క్లో అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. అలాగే పెన్షన్స్ క్యాన్సిల్ అయిపోయాయని చెప్పేసి 7 లక్షల మంది వరకు అయితే పెన్షన్స్ క్యాన్సిల్ అయిపోయాయి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. సో ఆ వర్క్లో కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్పారు. దీన్ని ఎక్స్టెండ్ అయితే చేయొచ్చు. సో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉండి రెక్టిఫికేషన్ చేసుకొని మనకు 32,000 మందికి అయితే అకౌంట్ నెంబర్స్ తప్పున్నాయన్నారు. సో వాళ్ళకైనా సరే కంపల్సరీ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు అని చెప్పేసి సచివాలయం ఉద్యోగులు అయితే చెప్పడం జరిగింది. సో ఈ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియో